So I know about him. I know about him. Very genuine guy. అంటే ఒక మనిషి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో నాకు తెలుసు, ఎంత మంచి పర్సనాలిటీయో నాకు తెలుసు. వాడు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని వాడికి వాడే దిగుముంటాడు, కానీ ఎప్పుడు ఎవరి మీద చూపిడు. ఎరా లోపల మరి కొంచెం ఏదో అప్పుడు ఆవేశం మరి అంటే నేను ఎప్పుడు చూడలేదు అన్నా. లేదు అంటే ఈజ్ చాలా ఇంట్రోవర్ట్ నాకు తెలుసు కదా, ఎవరికైనా బాధ వస్తే వీడు బాధపడే రకం. సో నాకు సంధి ఒకటే మాట, నిన్ను జనాలు చూస్తారు, నువ్వు జనాలకు రెస్పెక్ట్ ఇవి. ఎందుకంటే నాకు ఒక వాయిస్ నోట్ పంపించాడు, నేను ఇప్పుడు అది చెప్దాం. తన అన్న ఒకటే పాయింట్ ఏంటంటే నీకు ఎవ్రీ 24 అవర్స్ కెమెరాస్ ఉంటాయి, నిన్ను జనాలు చూడాలంటే నువ్వు జనాలకు నచ్చాల. విన్నర్ ఒకళ్ళే ఉంటారు, నా ఉద్దేశంలో అది జనాలు నచ్చినలో విన్నర్. యు గాట్ మై పాయింట్. అరే జనాలకి నువ్వు జెన్యున్గా ఉంటే ఎక్కడ ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ ఖచ్చితంగా నచ్చుతావు. నువ్వు జెన్యున్గా ఉన్న రోజులు విన్నర్వి, అర్థమైంది కదా. ఆల్రెడీ నువ్వు ఎలా వచ్చావో నాకు తెలుసు కదా. పాపం బిగ్గెస్ట్ సాక్రిఫైజేషన్, తనకి పాసిబిలిటీ ఉన్నా కానీ లేదు నేను జనాలతోనే వస్తానని చెప్పి తను వచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అంటే నాకు నిజంగా హ్యాపీ. నాకు ఆ నామినేషన్స్ లో నాకు నిజంగా ఓటింగ్ పడపోయింటే నేను బాధపడ్డాను, ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి నా గేమ్ చూడలే అనుకునేటారు, బట్ నాకు ఓటింగ్ పడ్డది. ఇవన్నీ కొత్త కొత్త స్కీల్ పెట్టారు కాదురా, డైలాగ్ వాడుకోవచ్చు ఇప్పుడు. అది కాదు మినిమం ఉంటుంది, ఎవరు అనుకున్నారా వైర్ మచ్చా. ఎక్కువ క్వశ్చన్లు అడిగి వాడిని కన్ఫ్యూజ్ చేశాను, చెప్పలేదు చెప్పను చెప్పను. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు అవుతారు. ఇక మా వాడు వచ్చిన తర్వాత ఎవరైతే ఏముంది, ఆల్రెడీ నేను మీరు నెక్స్ట్ సీజన్కి వెళ్ళండి మీకు ఇస్తాను. యాక్చువల్లీ ఆడియన్స్ ఒక జడ్జిమెంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా విన్నర్ అనేవాడు వాళ్ళందరి జడ్జిమెంట్ త్రూనే వస్తాడు కాబట్టి మనం ఎవరికి సపోర్ట్. నేను మా డార్లింగ్కి సపోర్ట్ ఇచ్చాను, ఐఎమ్ హ్యాపీ దట్ మంచి మంచి పొజిషన్లో ఈ గేమ్ అవుతుంది. నాకు తెలుసు హౌస్లో ఎలాంటి మ్యానికులేషన్స్ అయితే మన మైండ్ ఎంత స్ట్రెస్ ఉంటుందో, బట్ ఒక మంచి పేరుతో వచ్చేవాడే లైఫ్ టైం మంచి కెరియర్ని లీడ్ చేస్తాడని నా ఫీలింగ్. సో ఈ గేమ్ విత్ దట్ అని నేను అనుకుని మీ అందరికీ తెలుసు ఎంత జన్యున్. నాకు తెలుసు కదా ఇన్ని రోజులు లోపల ఉంటే ఎంత మిస్ అయ్యారో. అంటే ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పాలి, తీసుకెళ్ళి చూపడితే అర్థమవుతుంది. అంటే నువ్వు అనుకో కొన్ని థింక్ ఇంకా చిన్న చిన్న థింగ్ నువ్వు రియాక్ట్ అవుతావు, లేదా అలాంటి దానికి నువ్వు రియాక్ట్ అవుతావు చిన్న చిన్న ఎమోషన్స్ కి. అంటే అందరూ అనుకుంటారు ఏడుస్తున్నారు ఇట్లా ఏంది సడన్ గా, కానీ అది నిజంగా ఎమోషన్ క్యారీ అవుతుంది. ఎందుకంటే నీకు ఫోన్స్ ఉండేవి, నీ కనెక్టివిటీ ఉండేది, ఏముండదు. సో ఆ టైం ఏమైనా అంటే నీకు చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. అంటే అందరు బాగున్నారు డార్లింగ్, నాకు ఒక్కరు చెప్పి అందరు బాగున్నారు. నేనే రమేష్. అవును
అంత ఉంటుంది. గర్ల్ అయినా బాయ్ అయినా అన్నే గట్టి మాట్లాడు వినిపిస్తాను నేను అంటే పంపిస్తారు పంపిస్తారు. నేను నాలెడ్జ్ ఉంది మీరు హ్యాపీగా అడగాలనుకుంటే అడగండి, కానీ నా బాధ ఏంటంటే అడిగారు కదా క్వశ్చన్ పాపం. గుడ్ సి రేవంత్ ఇస్ ప్లేయింగ్ గుడ్ డెఫినెట్ గా. రేవంత్ అనే కాదు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ బాగా ఆడితేనే ఇక్కడ దాకా వచ్చేది. ఎవరైనా సరే ఇక్కడ దాకా వచ్చేది బాగా ఆడితేనే కదా. ఎందుకు నువ్వు పట్టిల్ గారు మా డార్లింగ్ వచ్చిన ఆయన నాకు అందరూ క్లోజ్ బయటకు వచ్చారు కదా ఇప్పుడు ఎలాగైనా ఫస్ట్ చేసే పని ఏంటిదన్నా తింటాం ఫస్ట్. అంటే ఎన్ని కేజీస్ తగ్గినా 10 కేజీస్ తగ్గిన 10 కేజీస్ అడిగి మంచి క్వశ్చన్ అడిగా బయట ఫస్ట్ పని ఏంటంటే భయ్యా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ పాపం వాడు హౌస్ నుంచి బయటకు వచ్చాడు, అక్కడ ఉన్న వాళ్ళు బాగా ఆడితేనే కదా అక్కడ ఉండేది. ఆయన ఎవరెవరు టార్గెట్ చేయలేరు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ నన్ను కాదు నేను అడగను భయ్యా. మీరు మళ్ళీ పర్సనల్ గా మీకు అప్ప చెప్తాం కాసేపు ఆగి మీకు ఎన్ని క్వశ్చన్లు కలిసి అని అడుగు. ఇంకా స్టాల్ లేదు కదా పాపం ఇప్పుడే అంటున్నాడు కదా తినని వదిలేద్దాం కాసేపు.